ఆకాశవాణి తిరుపతి కేంద్రం నూట మూడు పాయింట్ రెండు మరియు నూట ఏడు పాయింట్ ఐదు మెగా హెడ్స్ శ్రీవెంకటేశ్వర నామామృతం ఇరవై ఆరవ నామం శేషశేషి అయిన శ్రీవేంకటేశ్వర వారి యొక్క అష్టోత్తర శతనామామృతంలో ఇరవై ఆరవ నామం ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ శ్రీవెంకటేశాయ నమ ఈ అందమైనటువంటి నామంలోని స్వారస్యాన్ని ఈరోజు తెలుసుకున్నాం ఆదిశేషునికు పర్వతాకారాన్ని అనుగ్రహించి ప్రకాశింపజేసినటువంటి దేవదేవుడు శ్రీవెంకటేశ్వరుడు ఆయనను శరణు పొందుతూ ఉన్నాను పిలిచిన వెంటనే పలుకువేలుపు భక్తి భజించువారి కోర్కులు నెరవేర్చు దైవతము కొండల రాయుడు దక్క అన్యులి కలియుగమందులేరనుచుగాఢముగా నిత్యమున్ కొలిచెడివారలన్ ప్రభువు కూరిమితో కడదేర్చుకుండుని శేషశేషి అయినటువంటి ఆ స్వామి పైన భక్తుల యొక్క అనంత విశ్వాసం ఇంతటిది పిలిస్తే పలికే దైవం ఎవరన్నా ఉన్నారు అంటే కలియుగంలో విశ్వాసంతో ఉండేటువంటి వారికి కొంగు బంగారమైన శ్రీవేంకటేశ్వరుడే ఆదిశేషుడు కూడా వెంకటాచలంగా అవతరించేటువంటి గాథను ఈ నామాన్ని మనం ఆధారంగా చేసుకుని స్మరించాలి బ్రహ్మాండ పురాణంలో వ్యాసులు వారు విస్తారంగా చెప్పారు ముఖానొక సమయంలో నారదుడు క్షీరాబ్దిలో ఉండేటువంటి శ్వేతద్వీపంలో ద్వీపంలో భగవాను సేవించడానికి వెళ్ళాడు భగవానుడు భూలోకంలో నేను విహరించడానికి తగిన చోటు ఏది అని ప్రశ్నించాడు నారద మహర్షి చాలా వినయంతో స్వామి దక్షిణ దేశంలోని దండకారణ్యంలో సువర్ణ ముఖ నదీ తీరంలో వేదాధ్యయనము మొదలైనటువంటివి ఎప్పుడూ నిండి ఉండేటువంటిది ఆదివ్యాధులతో జనులు పీడింపబడకుండా ఉండేటువంటిది అయిన ప్రదేశము ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రకృతి మారిపోయింది ఇప్పుడు అక్కడ ప్రజలు కష్టపడుతూ ఉన్నారు అయితే ఆ స్థలము చాలా రమణీయమైనటువంటిది అక్కడ ఉన్నవారిని తరింపజేయటానికి నీవు ఉండటానికి రమణీయమైంది కనుక నీవు అక్కడ ఉండవలసింది అని వనమాలి అయిన శ్రీనివాసు ప్రార్థించాడు వెంటనే భగవానుడు రాజునకు కుమారుడు ఒకడు జన్మిస్తాడు ఆయనను నేను అనుగ్రహించవలసి ఉన్నది అందుకు నాకు ఆదియే తగిన చోటు అని అన్నాడు ఇక్కడ ఆదియే అంటే ఆదిశేషుడే తగిన చోటు అని అర్థం కనుక అది తగిన చోటుగా స్వామికి ఆదిశేషుని చేత ఆవరింపబడినదై ఉంటుంది అనంత మత్ ప్రియోలోకే నా త్వదన్యోస్థియన తస్మాన్ మమ ప్రియంకించిత్ కర్తవ్యం భవతా అనఘ ఏ పాపము లేనటువంటివాడా ఆదిశేషుడా నీవు నాకు అత్యంత ఆప్తుడివి నీవు ఇప్పుడు నాకు పని చేయవలసి పెట్టవలసింది అని ప్రార్థించాడు హి సర్వం శ్రుతివతారదోదీరిత క్రీడా సముచితే దేశే వర్తవ్యమితి మేమతి తత్ర భూత్వాగిరి వరో భవాన్ వసతు భూతలే త్వత్ఫణమండల భువి స్థాతవ్యం రమయా సహ అనంతా నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టాలయ్యా అని స్వామి అనంగానే అయ్యా నీకు నారదుడికి ఉండేటువంటి సంభాషణను నేను విన్నాను గనుక నీవు ఉండే చోటు నేనే అయి ఉంటాను నా యొక్క రత్నములతో నిండినటువంటి ఫణములపై నీవు నిత్యము నివాసం ఉండవలసింది కలియుగాంతం వరకు అనంత అహం మయా గిరి గిరిరూపధృకు భవాం స్థురమయా సార్థం మమసానుషు రమ్యతాం మహాదేవ నేను అనంతు నీవు చెప్పినట్లే చేస్తాను నా శిరస్సుపై నీవు ఆ మణు పంక్తుల మధ్య లక్ష్మీదేవితో చక్కగా విహరించు అని ప్రార్థించాడు శేషుడు పర్వతాన్ని వెంకటుణ్ణి ఆవరించాడు కనుక వాయువుకు ఆదిశేషునికి కలహం అనేటువంటిది అది కృతకముగా జరిగింది ఆదిశేషుడు తపస్సు చేశాడు తరువాత ఆదిశేషుడు వెంకటుణ్ణి ఆవరించాడు ఆ దివ్య వైభవాన్ని భావనం చేసి ఆదిశేషుడు పర్వతాకారాన్ని పొందిన తరువాత అక్కడ ప్రకాశవంతమైనటువంటి రూపంతో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని మనం సందర్శించాలి అలా సందర్శించడం వల్ల ఎటువంటి అనుగ్రహాన్నైనా వేయగలడు అందుకే ప్రార్థన చేసేప్పుడు భక్తులు ఎంతో వినయంతో చేస్తూ ఉంటారు కూటికి గుడ్డకు కొదువ కూరగా చల్లని కాసు నన్ను నీ గూటికి చేర్చి నిన్ను కోవిద కుంజర కోటి మధ్యలో పీటను వేసి నీవు తిను బెల్లపు పొంగలి పెట్టి మంచి తీగాటపు ప్రేమ వేరొకటగా అంతునే ఎన్ని భవాలకే ఆలకే నీయున్ స్వామి మాకు ఆకలి వేస్తే వెంకటాచలంపై నీ ప్రసాదమైన నీవు తినేటువంటి బెల్లపు పొంగల్ని మేము తింటూ ఉన్నాం ఎంతటి భాగ్యాన్ని కలియుగంలో ఆర్తులైన మాకు ఇస్తూ ఉన్నావు అని దాసుల పట్ల అంటే శేషుడు పర్వతమయ్యాడు అంటే శేషత్వం అంటే దాస్యత్వం గనుక అటువంటి నామామృతాన్ని మనం విన్నాం మన జన్మ చరితార్థమవుతుంది ఎప్పుడైతే మనం ఓం శేషపర్వత శేషపర్వతరూపత్వ ప్రకాశనపరాయ శ్రీవెంకటేశాయ నమ అనే నామాన్ని చెప్పుకుంటూ ఉంటామో శ్రీవెంకటేశ్వర నామామృతం ఇరవై ఆరవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ గారు